సరే, కమింగ్ టు హోమియోపతి, అంటే ఎంతవరకు ఈ హోమియోపతిలో చాలా వరకు అవగాహన సదస్సులు పెట్టిన హోమియోపతి నుంచి చాలామంది పేషెంట్స్ రికవరీ అయినా కూడా ఆ నెగిటివిటీ ఎందుకు సార్ ఉండిపోయింది? హోమియోపతి నుంచి చాలా లేట్గా రిజల్ట్ వస్తుంది, హోమియోపతి మీద చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని ఆ వర్డ్ ఎందుకు సార్ అట్లా ఉండిపోయిందంటారు? రెండు రాంగ్ థింగే. హోమియోపతి అనేది లేట్ ప్రాసెసే కాదు. నేను ఇప్పుడు కోల్డ్ కాఫ్కి 2 డేస్లో తగ్గిస్తాను, మోషన్స్ని 1 డేలో తగ్గిస్తాను, జాండీస్ని వితిన్ వీక్లో, టైఫాయిడ్ని వితిన్ 4 డేస్లో తగ్గియచ్చు. సో వండర్ఫుల్ అక్యూట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి, చాలామంది తెలియదు. హోమియోపతి అనేది క్రానిక్ మెడికల్ సిస్టమ్ ఉంటుంది, అక్యూట్ మెడికల్ సిస్టమ్ ఉంటుంది. అక్యూట్ మెడికల్ సిస్టమ్ వెరీ ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ ఉంటాయి. క్రానిక్ మెడిసిన్స్లో అంటే క్రానిక్ అంటే ఏంటి, బాగా ముదర కట్టుకొని సంవత్సరాలు తిరిగి ఇక్కడికి వచ్చి తొందరగా తగ్గుంటే ఎందుకు అవుతుంది? ఇప్పుడు ప్రజలకు ఉన్నంత ప్రాబ్లమ్స్ అన్నీ క్రానిక్ ప్రాబ్లమ్స్, అక్యూట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ అక్యూట్ ప్రాబ్లమ్స్ నుంచే క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ అక్యూట్ ప్రాబ్లమ్స్ అలోపతి నుంచి తయారవుతాయి, అవి క్రానిక్ ప్రాబ్లమ్స్గా మారిపోయి అక్కడ హోమియోపతికి వచ్చేసరికి, లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి, లేట్కి వచ్చేసరికి ఇట్లనే లేట్ అవుతుంది మీకు. హోమియోపతి అనేది లేట్ కాదు, అక్కడ మనం హోమియోపతికి పోవడం అనేది లేట్ అవుతుంది. అదే ప్రాబ్లం ముందు నుంచి తీసుకోబోతే, అదే ప్రాబ్లమ్ని మనం హోమియోపతికి ముందే దాన్ని స్టార్టింగ్ స్టేజ్లో తీసుకురాగలిగితే, సో మనం ముద్రగొట్టుకోకుండా వెళ్ళగలిగితే అసలు వండర్ఫుల్. అసలు ఏ మెడిసిన్ అవసరం లేదు. ఫస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే, అసలు మీరు ఏ వైద్యం కూడా అవసరం లేదు. మన బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్ తట్టుకునే కెపాసిటీ మన బాడీలో ఉంటుంది, దాన్ని వాడుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న దెబ్బ తగిలింది వదిలేండి, ఏదైనా చిన్న పసుపు రాసేసి వదిలేండి, దానికి మళ్ళీ యాంటీబయాటిక్, దానికి టీటీ ఇంజెక్షన్లు, దానికి వారం రోజులు వాడి, దానివల్ల ఏమవుతుంది, దీనికోసం మొత్తం బాడీని అంతా పాడు చేసుకుంటాం. ఈ దెబ్బను తట్టుకునే కెపాసిటీ మన బాడీలో డెవలప్ అయితే రేపొద్దున వేరే దెబ్బలో కూడా బాడీ రెడీ అవుతుంది. నేచర్, నేను చెప్పే సిస్టమ్స్ అన్నీ మ్యాజిక్ సిస్టమ్స్ కాదు, విని సింపుల్ లాజిక్స్, సింపుల్. మనం కామన్గా ఓల్డ్ తరాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి, మొత్తం చెడగొట్టుకొని మొత్తం చెడగొట్టుకో. అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోతుంది. పిల్లలు పుట్టడం అనేది అసలు ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, వాళ్ళకి అనిమిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్, స్పెర్మ్ ప్రాబ్లమ్స్, లేట్ మ్యారేజ్. ఇప్పుడు అసలు చూస్తే నాకు అసలు ఎక్కడ పోతుంది మన మెడికల్ సిస్టమ్ అనేది. వీటికి అందరికీ చిన్నప్పుడు ఎవరికైతే మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటారో వాళ్ళు పెద్దగా అయినా కూడా చాలా హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతుంటారు. నేను చూసే కేసెస్ని, అందుకే నేను కేస్ టేకింగ్లో చైల్డ్ హెల్త్ హిస్టరీ తీసుకుంటాం. చిన్నప్పుడు మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటివే, చిన్నప్పుడు నాకు సర్జరీ అయింది సార్, చిన్నప్పుడు నాకు ఒక 10 రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉంటుంది పెద్దగా అయినాక. చాలామంది తెలియదు ఈ విషయం. అంటే మన సిస్టాన్ని మనము లోపల ఇన్ఫెక్షన్ని దాచిపెడుతున్నాం, అది మనం వీక్ అయినప్పుడు బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది మెడిసిన్, వీక్ అయినా బయటకు వస్తుంది. ఇట్లా జబ్బులు అనేది ఒక జబ్బు వచ్చిందనుకోండి, ఆ జబ్బుకు మెడిసిన్ వాడితే ఇంకో జబ్బు వస్తుంది, ఈ జబ్బుకు మెడిసిన్ వాడితే ఇంకో జబ్బు వస్తుంది. ఇక్కడ జబ్బు కాదు ఇంపార్టెంట్, మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో హోమియోపతి సిస్టమ్, హోమియోపతి సీక్రెట్ అదే. హోమియోపతి మెడిసిన్ ఎప్పుడూ జబ్బు పైన పనిచేయదు. సో మన యొక్క హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే హోమియోపతి ఉంటుంది. సో దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే ఈ జబ్బు కాకపోతే ఇంకో జబ్బు అనే కెపాసిటీ హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు.